హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడూరిస్ హోమ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇది న్యూ ఇయర్ నెక్స్ట్ డే వ్లాగ్, అంటే 2 జనవరి వ్లాగ్ అన్నమాట. ఈరోజు ఇది ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. ఇందులో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేస్తాను మార్నింగే, ఎందుకంటే అమ్మవారు బాక్స్ తీసుకెళ్తారు కదా, అందుకోసమని ఎర్లీగా ప్రిపేర్ చేస్తాను. వాటికోసమని ముందుగా నేను ఈరోజు ఉప్మా చేయాలనుకుంటున్నాను. టిఫిన్ వచ్చేసి ఉప్మాలోకి క్యారెట్, ఇంకా వెజిటేబుల్స్, వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను. అలాగే కొన్ని బఠానీ, పచ్చి బఠానీ కూడా వేస్తే బాగుంటుంది కదా ఉప్మాలో. ఉప్మాలో మనం ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. టమాటోస్, క్యాప్సికము, క్యారెట్, బీన్స్, అలా ఏముంటే అవి మీకు తినాలనిపిస్తే ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ నా దగ్గర క్యారెట్ అలాగే బీన్స్ కాదు కానీ బఠానీ ఉన్నాయండి, అవి రెండు కట్ చేసి పెడుతున్నాను. బఠానీస్ మొత్తం ఒలిచి పెడుతున్నాను. ఇంకా నా వ్లాగ్స్ చూస్తున్నారా, చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా కామెంట్లో చెప్పండి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో, ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే అవుటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీస్తాను. అలా కొన్ని మరి ఎక్కువ ఏం వేయలేదు, నార్మల్గానే కొన్ని బఠానీస్ అలా ఒలిచి పెట్టేశాను. ఇంకా స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను వన్ సైడ్. ఇక్కడ మేము గుజరాత్లో ఉంటామండి, ఇక్కడ మార్నింగ్ చలి చాలా బాగా ఉంటుంది. అసలు మన ట్యాప్ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో వాటర్ వచ్చినట్టు వస్తాయి, అందుకే బ్రష్ చేసుకోవడానికి కూడా మేము హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఉప్మాలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి కదా, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ చాపింగ్, ఈ కటింగ్ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మమ్మీ అక్కడ గిన్నెలు అవి తోమేస్తుంది. నేను ఇంకా పచ్చిమిర్చి ఇప్పుడే స్టార్ట్ చేశాను కట్ చేయడం. మార్నింగ్ వచ్చేసి 7కి అలా మేము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తామండి. మా ఆయన వచ్చేసి 9 వరకు వెళ్ళిపోతారు. 9 లోపు 2 అవర్స్లో మాకు బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ రెండు ప్రిపేర్ చేయాలి. రైస్ అలాగే రైస్ కుక్కర్లో పెట్టేస్తుంది మార్నింగ్ మమ్మీ. ఇంకా నేనేమన్నా వెజిటేబుల్స్ కట్ చేస్తాను, మమ్మీ వంట చేస్తుంది, లేదంటే నేను వంట చేస్తాను, ఎలా అయినా ఇద్దరం అడ్జస్ట్ చేసుకుంటాము. ఇంకా మొన్న తీసుకొచ్చిన ఉల్లికాడలు ఉన్నాయండి, అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయా లేవా చూసి వాటిని కూడా ఉప్మాలో వేసుకుంటే బాగుంటుంది కదా అని కట్ చేద్దామని చూస్తున్నాను. చూడండి అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఉల్లికాడలు కూడా ఉప్మాలో వేద్దామని వాటిని ఫ్రెష్గా ఉన్న వాటిని తీసి కొంచెం పాడైపోయిన వాటిని పడేశాను. అలాగే ఉల్లికాడలకి వైట్ది ఆనియన్ కూడా వస్తుంది కదా, అది కూడా వేసేద్దామని దాన్ని కూడా క్లీన్ చేసేసి ఇంకా వాష్ చేసేస్తున్నాను. వాష్ చేసేసి ఇంకా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మా చిన్నోడు ఇంతలోపు నిద్ర లేచేశాడు, మార్నింగ్ కాసేపు ఈరోజు ఎక్కువ పడుకున్నాడు, లేదంటే మాతో పాటే నిద్ర లేస్తాడు. లేచి డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసాడు. ఇంకా స్వెటర్ అలానే ఉంది, చలి ఉంటుందని చెప్పా కదా మార్నింగ్, స్వెటర్ అలానే ఉంచేసాము. ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పమని చెప్తుంది మమ్మీ అక్కడ. ఇంకా కటింగ్ అంతా అయిపోయింది. కర్రీ వచ్చేసి ఆరోజు ఐ థింక్ ఏం చేశానంటే చికెన్ వండానండి. మార్నింగ్ చికెన్ వండేసి అది పక్కన పెట్టేశాను, అది నిన్న
ఫస్ట్ రోజు కూడా చికెన్ వండాను కదా, అందుకే ఆ క్లిప్ నేను చూపించలేదు. ఇంకా రైస్ వచ్చేసి కుక్కర్లో పెట్టలేదు ఈరోజు, డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసింది మమ్మీ. ఇంకా గంజి వార్చాలి కదా, గంజి వార్చడానికి తీస్తుంది మమ్మీ. అన్నం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా అంతలోపు ఉప్మా ప్రిపేర్ చేద్దామని నేను గిన్నె పెట్టేశాను. మనం ఇలా కడాయిలో చేసుకుంటే కొంచెం ఫ్రీగా మనకు కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా, అందుకే నేను ఎక్కువ కడాయిలో వంట చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు కడాయి పెట్టేశాను కదా, అందులోకి ముందుగా మనం కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి కదా. కానీ ఫస్ట్ రవ్వ వేయించాలి కదా. ఆయిల్ విత్ ఆయిల్ వేయించుకోవచ్చు, వితౌట్ ఆయిల్ కూడా వేయించుకోవచ్చు. నేను ఆయిల్ లేకుండా రవ్వని వేయించుతున్నాను. అలా వేయించడం వల్ల ఉప్మా టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, ఆయిల్ ఏం వేయలేదు, డైరెక్ట్ నేను మెజర్మెంట్స్తో చేస్తున్నాను. ఏదైనా కొలతల ప్రకారం చేయడం అలవాటు నాకు. అలాగే చూడండి, ఫస్ట్ ఒక కప్పు పోసాను. ఆ ఒక్క కప్పు ఒకరికి సరిపోతుందండి. అలా అని నేను 3 కప్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. రవ్వని ఫస్ట్ ముందుగా వేయించుకోవాలి. డ్రై రోస్ట్ అన్నట్టు ఇది, మనం ఏం వేయలేదు కదా, ఆయిల్ కానీ ఏం వేయలేదు, నార్మల్గా వేడి చేసుకుంటున్నాము రవ్వని అంతే. ఈలోపు రైస్ ఇంకా గంజి వార్చేసి మళ్ళీ పెట్టేసింది. ఇప్పుడు అది రోస్ట్ అయిపోయింది కదా, మంచిగా ఫ్రై అయింది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేయాలి. మేము ముందుగా నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని వంట రూమ్లోకి వచ్చేసి వంట స్టార్ట్ చేసేస్తామండి. ఇంకా లేట్ అయిపోతుంది కదా, మరీ ఎర్లీ మార్నింగ్ అంటే 6కి అలా లేచినా కూడా అన్ని పనులు అయిపోవు కదా, అందుకే మేము 7కి లేచేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తాము, కొంచెం క్లీనింగ్ అది చేసేసి. ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, ఆయిల్లో ఆవాలు కొంచెం, ఉప్మాలో ఆవాలు ఎక్కువగా ఉండాలండి, ఆవాలు వేసాను. అలాగే కొద్దిగా శనగపప్పు వేసానండి. శనగపప్పు ఉప్మాలో భలే టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా శనగపప్పు అది నేను పోపు డబ్బాలో కూడా నింపేసి పెడుతున్నాను, అందులో కూడా అయిపోయింది. అలాగే ముఖ్యంగా పల్లీలండి, పల్లీలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. నేను పల్లీలు ఎక్కువ వేస్తాను, ఫ్రైడ్ రైస్లో కానీ, పోహాలో కానీ, ఉప్మాలో కానీ పల్లీలు ఎక్కువ వాడుతూ ఉంటాను. అలాగే కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అన్నీ చాప్ ప్యాడ్ పైన అలానే ఉంచాను, ఇంకా ప్లేట్లోకి ఏం తీసుకోలేదు. ఇప్పుడు చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్ 2 వేసేసానండి. అది అలా ఒకసారి అలా మిక్స్ చేసేసి ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చండి, ఎందుకంటే అవి కూడా కుక్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకోసమని నేను బటానీ అండ్ అది క్యారెట్ కూడా వేసేసాను. 2 ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒకసారి జూమ్లో చూపిస్తాను చూడండి. అలాగా వేసేసాను. తర్వాత అవి కుక్ అవ్వాలంటే కొంచెం ఉప్పు వేయడం వల్ల తొందరగా కుక్ అవుతాయి, అందుకోసమని కొద్దిగా, నేను కొద్దిగా కాదు ఇంకా మొత్తం ఉప్మాకి సరిపడేంత ఉప్పు ఇప్పుడే వేసేసాను. ఎక్కువగా ఏం వేయలేదు నేను, టేస్ట్ ప్రకారంగా వేసుకొచ్చాను. 2 స్పూన్స్ అలా ఏం వేయలేదు, నార్మల్గానే వేసాను. ఇంకా రైస్ కుక్ అవుతుంది కదా, ఇక్కడి దాకా వచ్చిందని చూశాను. ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా అయిపోతుంది కదా, తెలిసిపోతుంది కుక్ అయింది లేనిది. ఇప్పుడు అందరూ రైస్ కుక్కర్ వాడడం వల్ల వామ్లో పడిపోతే అయిపోతుందని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇలా స్టవ్ పైన తక్కువ కదా వండడం, నేనైతే ఎక్కువ కుక్కర్లో వేస్తానండి, అసలు స్టవ్ పైన ఎక్కువ వండను, అందుకే ఊరికే చూస్తున్నాను రైస్ అయిందా లేదా అని. ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు అందులో నేను 3 కప్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా,
దానికి నేను 6 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. మెత్తగా ఇష్టపడే వాళ్ళు 6 తీసుకోవచ్చు, లేదంటే 5 కప్పుల వాటర్ కూడా సరిపోతాయి. కొంచెం నేను మెత్తగా ఇష్టపడతాను కాబట్టి ఉప్మా ఎక్కువ మెత్తగా చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా రైస్ అయిపోయింది, ఇంకా బాక్స్ పెట్టేద్దామని చెప్పాను కదా, లంచ్ బాక్స్ కూడా మార్నింగే పెట్టేస్తానని. అది మా వారి లంచ్ బాక్స్ అండి. నార్మల్గా కొద్దిగానే రైస్ పెట్టేస్తాను. అదిగోండి రైస్ పెట్టేశాను బాక్స్లో. ఇంకా అది మన మనం పెసరు పెట్టాం కదా ఉప్మాకి, అది వచ్చేసిందండి, మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఆ టైంలో మనం కొద్దిగా సిమ్లో పెట్టేసి ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉందనుకోండి అదంతా పైకి చితుకుతుంది కదా, పైన పడుతుంది. అందుకే కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ వేయాలి. వేసేప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి, అది పైన పడుతుంది. ఇంకా మొత్తం వేసేసాను, వేసుకుంటూ కలపాలండి. మొత్తం ఒకేసారి వేసేస్తే ముద్దలా అయిపోతుంది, అంత ఉండలు కట్టేస్తుంది. మెల్లిగా వేసుకుంటూ ఒక చేతితో వేసుకుంటూ ఇంకో చేతితో గరిటకు తిప్పుతూ ఉండాలి. దానివల్ల ఉప్మా మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మొత్తం కలిపేశాను కదా, అయినా కూడా ఒకసారి మొత్తం మిక్స్ అయిందా లేదా అని చూడడానికి మళ్ళీ మొత్తం కలిపేస్తున్నాను. మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇంకా దాన్ని మూత పెట్టేసి అలానే ఒక 2-3 మినిట్స్ ఉంచినా సరిపోతుంది. సిమ్లో పెట్టేసి అలానే ఉంచేస్తాను. ఉప్మా తొందరగా అయిపోతుందండి, ఒక వాటర్ బాయిల్ కావడం వరకే టైం. తర్వాత రవ్వ వేసేసామా అంటే 2-3 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాటర్ బాటిల్ పెడతానండి నేను, కొంచెం వాటర్ హీట్ చేసి కొంచెం వామ్ వాటర్ పెడతాను. ఎందుకంటే వెదర్ చల్లగా ఉంది కదా, కొంచెం వామ్ వాటర్ తాగితే బెటర్ అని నేను ఎప్పుడైనా వింటర్లో అలానే పెట్టేస్తాను. ఇంకా ఉప్మా చూడండి ఇలా అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసుకుందాము. ఏ కర్రీలోనైనా గార్నిష్ కొత్తిమీరనే కదా, అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా ఉప్మాలో పోహాలో అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆ లుక్కే వేరసలు. ఇప్పుడు చూడండి ఇంకా మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు, అలాగే మా చిన్నోడికి కూడా లైట్గా అలా ఉప్మా తినిపిస్తుంది మమ్మీ. మీకు మా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా కమెంట్లో చెప్పండి. ఇంకా ఏమైనా కొత్తగా చేయాలనుకున్నా కమెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.